స్పోర్ట్స్ అప్డేట్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రాయపూర్ వన్డేలో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. మన పేసర్ల ధాటికి కివీస్ 108 పరుగులకే కుప్పకూలిపోయింది. తొలి 10 ఓవర్లోనే న్యూజిలాండ్ 5 వికెట్లు కోల్పోయింది. ఫిన్ అలన్ డకోటాగా, కాన్వే 7, నికోల్స్ 2, మిచెల్ 1, లాథమ్ 1 పరుగుకే అవుట్ అయిపోయారు. ఈ దశలో గ్లెన్ ఫిలిప్స్ బ్రేస్వెల్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ పోరాడడంతో స్కోరు 100 దాటింది. ఫిలిప్స్ 36, బ్రేస్వెల్ 22, శాంటన్ 27 రన్స్ చేశారు. భారత బౌలర్లలో షమి 3, పాండ్య 2, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయగా సిరాజ్, షార్దూల్ ఠాకూర్ 1 వికెట్ పడగొట్టారు. ఇప్పటికే తొలి వన్డే గెలిచిన భారత్ సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. 108 పరుగులకే న్యూజిలాండ్ కుప్పకూలిపోయింది. ఈ సిరీస్ మ్యాక్సిమం మంద అన్నట్లుగా కూడా అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, సిరీస్ మందే అని అంటే ఏం చెప్తారు? లో మరో సిరీస్ విజయానికి మన వాళ్ళు ఇంకా 100-109 పరుగుల దూరంలో నిలిచారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ పెద్దగా ఆశించిన స్థాయిలో మనకి మేజర్ టోర్నమెంట్ లో మనం ఫెయిల్ అయిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. యువ ఆటగాళ్ళ ప్రదర్శన బేరీ చేసుకుంటే కనుక మనకి కొత్త సంవత్సరంలో యువ ఆటగాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. సో దానికి తగ్గట్టుగానే మన పెర్ఫార్మెన్స్ బాగుంది. శ్రీలంక మీద చాలా ఈజీగా గెలిచారు, సో పెద్దగా బలం లేదనుకున్నారు. తర్వాత న్యూజిలాండ్ మీద కూడా ఫస్ట్ వన్డేలో హైదరాబాద్ వేదికగా జరిగిన ఫస్ట్ వన్డేలో కూడా అద్భుతమైన ఆ టీంతో మన వాళ్ళు గెలిచారు. అయితే ఇవాళ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఎప్పుడు కూడా మంచి టీము, గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటే మాత్రం రాయపూర్ వన్డేలో చాలా నిరాశపరిచిందనే చెప్పుకోవాలి. దాదాపుగా మ్యాచ్ ఫస్ట్ 10 ఓవర్స్ లోనే 1 సైడ్ అయిపోయింది. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా మనకి స్టార్టింగ్ లోనే షమీ కావచ్చు, సిరాజ్ కావచ్చు, అలాగే శాంతుల్ ఠాకూర్ అంటే ఒక పేస్ మన పేస్ అటాక్ రాను ఎప్పటి నుంచో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ లో ఉంది. సో అది మరింతగా బలపడిందని చెప్పుకోవాలి. మన పేస్ బౌలర్ దాటికి రాయపూర్ వికెట్ ఎప్పుడు కూడా బ్యాటింగ్ కి అంటే గ్రీన్ గా ఉంది, సో పేస్ పిచ్ అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే మనకు పిచ్ సద్వినియోగం చేసుకున్నారు మన బౌలర్లు. సో ఆరంభంలో అంటే కేవలం వాళ్ళు ఫస్ట్ 10 ఓవర్లు లోపే సగం వికెట్లు వాళ్ళు కోల్పోయారంటే మన బౌలింగ్ ఏ స్థాయిలో ఉంది అర్థం చేసుకోవచ్చు. చాలా లోయెస్ట్ స్కోర్ నమోదు అవుతుంది అనుకున్నారు. అయితే మధ్యలో గ్లెన్ ఫిలిప్స్ కానీ బేస్వెల్ కానీ పోరాడటం, చివరిలో శాంటనర్ కూడా పోరాడటంలో స్కోర్ 100 దాటింది. సో ఓవరాల్ గా మన బౌలర్ల ప్రదర్శనతోనే ఈ విధంగా ఒక సిరీస్, ఎందుకంటే మనకి ఈ సిరీస్ గెలిస్తే క్లీన్ స్వీప్ చేస్తే కనుక సిరీస్ కలుగుతున్న లాస్ట్ మ్యాచ్ కూడా గెలిస్తే ఇండియా నెంబర్ 1 అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అంటే ఇప్పటికే T20 ఫార్మేట్ కానీ వన్డే ఫార్మేట్ కానీ మన వాళ్ళు కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నారు. సో నెంబర్ 1 అవడానికి ఒక మంచి అవకాశం ఈ సిరీస్ ద్వారా మనకు వచ్చింది. సో ఈ రోజు మ్యాచ్ లో ఖచ్చితంగా ఇది బౌలర్ల విజయం అనుకోవాలి. ఎందుకంటే మన వాళ్ళు 109 పరుగులు చాలా ఈజీగా చేసిన తర్వాత చూసుకోవచ్చు మనం ఒకవేళ బౌలర్లకే ఎక్కువ మాట్లాడేయచ్చు. ఎందుకంటే సిరాజ్ ఎప్పుడు కూడా చాలా లాస్ట్ ఒక 6 కానీ ఒక 1 ఇయర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ముందు టెస్ట్ ఫార్మేట్ లో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. సో తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మేట్ లో కూడా తన సత్తా అనేది తను కంటిన్యూ చేస్తున్నాడు. సో సిరాజ్ తో పాటు అంటే బూమ్రా లేనప్పుడు మనకి బౌలింగ్ బలహీన పడింది అనే ఒక అనుమానం ఉంది. సో ఆ అనుమానాన్ని మాత్రం పటాపంచలు చేశారు మన యువ పేసర్లు అందరూ కలిపి. ఎందుకంటే షమీ లాంటి సీనియర్, అలాగే సిరాజ్ గానీ, శార్దూల్ ఠాకూర్ గానీ, హార్దిక్ పాండ్యా, అలాగే వాషింగ్టన్ సుందర్ స్పిన్నర్, అంటే హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ గా ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడో లాస్ట్ కన్సిస్టెంట్ గా అది మరోసారి రుజువు చేసుకుంటున్నారు. బౌలింగ్ పరంగా తన మీద అప్పట్లో కొన్ని విమర్శలు వచ్చి చేయగలడా లేదా బ్యాక్ ఇంజరీతో, సో అతను బౌలింగ్ లో అదరు కొడుతున్నాడు. ఈ రోజు చూసుకుంటే కనుక షమీ 3 వికెట్లు, అది కూడా 6 ఓవర్స్ 18 రన్స్ కి, అలాగే పాండ్యా కూడా 6 ఓవర్స్ 16 రన్స్ 2 వికెట్స్, అలాగే సిరాజ్ కూడా 6 ఓవర్స్ 10 పరుగులు ఇచ్చారు. అంటే ఎకానమీ పరంగా కూడా మన వాళ్ళు క్రికెట్ బ్యాటర్ చాలా అద్భుతంగా కట్టడి చేయాలని చెప్పుకోవాలి. ఓవరాల్ గా బౌలర్ల ప్రదర్శనతోనే మనకి ఈ విధంగా 108 రన్స్, అంటే కివీస్ కూడా ఒక టాప్ టీం. మనం ఎప్పుడు కూడా వాళ్ళు వన్డే గానీ టెస్ట్ గానీ అన్ని ఫార్మేట్ లో నిలకడగా రాణిస్తున్న టీము ఆస్ట్రేలియా తర్వాత ఏదైనా ఉందంటే అది న్యూజిలాండ్. సో ఆ జట్టుని మన వాళ్ళు తమ పేస్ అటాక్ ఈ విధంగా తక్కువ రన్స్ అలౌట్ చేయడం అనేది నిజంగా ఒక గొప్ప ప్రదర్శన గానే చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా ఏదైతే మిషన్ వరల్డ్ కప్ కి మనకి సన్నాయక టోర్నమెంట్ గా సన్నాయక చేయబడాల్సిన శ్రీలంక సిరీస్ చాలా సక్సెస్ఫుల్ గా ముగించారు. సో న్యూజిలాండ్ సిరీస్ కూడా ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు. ఓవరాల్ గా మిషన్ వరల్డ్ కప్ ముందు మన పేస్ అటాక్ ఈ విధంగా పెర్ఫామ్ చేయడం అనేది ఖచ్చితంగా రానున్న రోజుల్లో మన ప్రత్యేక జట్టుకి ఒక హెచ్చరిక గానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియాలో జరగబోతుంది మన ఏదైతే వన్డే వరల్డ్ కప్ ఉందో అక్టోబర్ లో. సో ఒక 15 జట్టుగా ఒక 15 పేస్ అటాక్ తో మనకి ఈ వరల్డ్ కప్ కి సన్నాహాలు ఒక ఖచ్చితంగా ఒక మేజర్ బూస్ట్ గానే చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా ఈ సిరీస్ విజయం ఖచ్చితంగా ఆస్ట్రేలియా లాంటి టీమ్ తో నెక్స్ట్ సిరీస్ ఆడబోతుంది న్యూజిలాండ్ పర్యటన తర్వాత, న్యూజిలాండ్ సిరీస్ తర్వాత. సో దానికి ముందు మన పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటే నిజంగా ప్రత్యేక జట్టు ఒక హెచ్చరిక చెప్పుకోవాలి రాధాకృష్ణ.